ఇలాంటి వైరస్ల దాడులను నిరోధించే శక్తి మీలో ఎంతగానో మెరుగుపడుతుంది. నీటి విషయంలో మీరు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే మీ శరీరంలో 72% నీరే. మీరు ఇలా చేస్తే కనీసం 50% ఆరోగ్య సమస్యలు 6 వారాల్లో మాయమవడాన్ని మీరే చూస్తారు. చాలామంది చనిపోయిన తర్వాతే మట్టితో అనుబంధం పెంచుకుంటారు. కానీ మనం బతికున్నప్పుడు మట్టితో అనుబంధం పెంచుకోవటం చాలా ముఖ్యం. ప్రత్యేకించి ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపిస్తున్న ఈ సమయంలో ఎవరైతే ఏదో ఒక విధంగా మట్టితో స్పర్శలో ఉంటారో, ఇక్కడ మేము దాన్ని పృథ్వీ ప్రేమ సేవ అంటాం. హియర్ వి కాల్ దిస్ పృథ్వీ ప్రేమ సేవ. అంటే మట్టితో ఎంతో ప్రేమగా పనిచేయటం. అలాంటి వారికి జీవించే సామర్థ్యం, ఇలాంటి వైరస్ల దాడులను నిరోధించే సామర్థ్యం చాలా గొప్పగా మెరుగుపడుతుంది. మీరు కేవలం బతికితే సరిపోదు, మీరు శక్తిమంతంగా బతకడం ముఖ్యం. శక్తిమంతంగా బతకడం అంటే పెద్ద కండలు పెంచి ఇతరుల మీద ఆధిపత్యం చూపించటం కాదు. శక్తిమంతంగా బతకడం అంటే ఈ జీవం గొప్పగా జీవించటం. దీనికోసం ఈ భూమి అంతా తన పొడిగింపే అని భావించే శరీరం అవసరం. అది నిజం కూడా. కాబట్టి ఈ సాధనను మీ జీవితంలోకి తెచ్చుకోవటం చాలా ముఖ్యం. ఈశాయోగా కేంద్రంలో ఉన్న వారందరి కోసం కనీసం 3 రోజులకోసారి తమ చేతులు కాళ్ళు మట్టితో స్పర్శలో ఉండేలా మేము కొన్ని ప్రక్రియలను ఏర్పాటు చేస్తాం. ఇది చాలా ముఖ్యం. అలాగే మీరు ఎక్కడ ఉన్నా, మీ ఇంట్లో చిన్న పెరడు ఉంటే లేకపోతే వేరే వాళ్ల పెరడులో స్వచ్ఛందంగా పనిచేయండి. అవును, వాళ్లకు ఫ్రీగా పనవుతుంది, కానీ నన్ను నమ్మండి, వాళ్ళు పొందే లాభం కంటే మీరు పొందే లాభం ఎంతో ఎక్కువ. మీరు మట్టితో స్పర్శలో ఉంటే మీ శరీరం పనిచేసే తీరులో విశేషమైన మార్పు వస్తుంది. అందరూ మట్టిలో పనిచేయండి, ఇది చాలా ముఖ్యం. ఒకవేళ మీలో ఎవరైనా ఐశ్వర్యవంతులై ఉండి మీరు మట్టిలో పనిచేయడాన్ని ఎవరైనా చూస్తే మీ పరువు పోతుంది అనుకుంటే మీరు మడ్బాత్ చేయొచ్చు. అవును, అది కూడా ఒక మార్గం. మీ ఆహారంలో 40-50% పచ్చి ఆహార పదార్థాలు తీసుకోండి. అంటే సజీవమైన పదార్థాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, మొలకలు, సజీవంగా ఉన్న ఆహారం. మీరు తినే ఆహారంలో కనీసం 40-50% సజీవంగా ఉండాలి. నిర్జీవమైన ఆహారం తిని జీవించాలనుకుంటున్నారు, అది కొంచెం కష్టమైన పని. మీరు ఆహారాన్ని వండినప్పుడు ఆహారాన్ని అరిగించటానికి అవసరమైన పదార్థాలన్నీ మీ శరీరంలోనే ఉండవు. ఇందుకు కావలసిన ఎంజైమ్లు ఆహారం నుండి కూడా వస్తాయి. ఆహారాన్ని వండినప్పుడు మీరు చాలా వరకు వాటిలోని ఈ ఎంజైమ్లను నాశనం చేస్తున్నారు. ఈ ఎంజైమ్లు లేకుండా మీరు తిన్నప్పుడు ఆ కోల్పోయిన ఎంజైమ్లను తిరిగి తయారు చేయటానికి మీ శరీరం చాలా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే అది ఆహారాన్ని అరిగించగలదు. సాధారణంగా వండిన ఆహారం తిన్న గంటన్నర వరకు అది మీ శరీరాన్ని డీలా పడేలా చేస్తుంది. ఆ తరువాత శరీరం మెల్లగా కోలుకుంటుంది. మీరు ఇది గమనించారా? శక్తి పొందటం కోసం ఆహారం తీసుకుంటాం, కానీ మనం ఆహారాన్ని మొదటి 1.5 గంటల పాటు శక్తిని హరించే విధంగా తయారు చేస్తున్నాం. ఆ తర్వాతే మెల్లగా శక్తి పుంజుకుంటుంది. కాబట్టి మీ జీర్ణ ప్రక్రియ ఎంత బాగున్నా వండటం వల్ల కోల్పోయిన ఎంజైమ్లన్నింటినీ మీ శరీరం ఎప్పటికీ తయారు చేయలేదు. అది కేవలం కొంతవరకే సాధ్యమవుతుంది. ఒక సులువైన పని ఏమిటంటే ప్రతిరోజు పడుకునే ముందర స్నానం చేసి పడుకోండి. దానివల్ల మీరు చాలా మార్పులు చూస్తారు. చల్లటి వాతావరణంలో చన్నీళ్ల స్నానం కష్టంగా ఉండొచ్చు, కాబట్టి
గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయండి. రాత్రిపూట వేడి నీళ్లతో స్నానం చేయకండి. గోరువెచ్చటి నీళ్లు పర్వాలేదు, అది మిమ్మల్ని చురుగ్గా చేస్తుంది. కాబట్టి అయ్యో నిద్ర పట్టదేమో అనుకుంటారు, అయినా పర్వాలేదు. ఒక 15-20 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోతారు, కానీ బాగా నిద్రపోతారు. ఎందుకంటే ఇది కొన్ని విషయాలను తీసేస్తుంది. మీరు స్నానం చేసినప్పుడు మీరు తీసేస్తున్నది మీ ఒంటి మీద ఉన్న మురికిని మాత్రమే కాదు, మీరు ఉద్వేగంగా ఆతృతగా ఉన్నప్పుడు స్నానం చేసి వస్తే ఏదో భారం తగ్గినట్టుగా ఉంటుంది. మీరు ఇది గమనించలేదా? కాబట్టి ఇది కేవలం చర్మాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాదు, మీ శరీరం మీద నీరు పారినప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. స్నానం చేయటం అనేది ఒక ప్రాథమిక భూతశుద్ధి ప్రక్రియ. ఎందుకంటే మన శరీరంలో 70% పైగా నీరుంటుంది. దానిమీద నీళ్లు పారితే చర్మం శుభ్రపడ్డమే కాక ఒక శుద్ధీకరణ ప్రక్రియ జరుగుతుంది. మీరు నీటి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే మన శరీరంలో 72% నీరే. ఇంకా దానికి అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. నేను ఈ మూత తెరిచి లేదా తెరవకుండానైనా ఈ నీటితో నేను ఏదైనా మాట్లాడితే అది దానికి గుర్తుంటుంది. ఈ దిశగా చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి నీటిని నీటి కేంద్రం నుంచి మీ ఇంటికి పంప్ చేసినప్పుడు దారిలో అదొక 50 వంపులు తిరుగుతుందనుకుందాం. సహజంగానే ఈ నీటిని ఎంతో జోరుగా ఒక నిర్దిష్టమైన శక్తితో పంప్ చేస్తారు. ఇక మీరు కనుక 12వ అంతస్తులో ఉంటే ఇంకా జోరుగా పైకి పంప్ చేయాలి. శాస్త్రవేత్తలు ఇలా 50 వంపులు తిరిగి మీ ఇంటికి చేరుకునేసరికి ఆ నీరు 60% విషపూరితమవుతుందని చెప్తున్నారు. ఆ నీటిని కుళాయి నుంచి వెంటనే తాగితే అది మీ శరీరంలో విషంలా పనిచేస్తుంది. మీరు కనుక ఆ నీటిని కొంతసేపు నిల్వ చేసి ఉంచితే అప్పుడది దానంతటదే పూర్వస్థితికి వస్తుంది. ఎందుకంటే విషంగా మారింది రసాయన మార్పు వల్ల కాదు, అది అనుసంబంధమైన మార్పు. రసాయనికంగా ఎటువంటి మార్పులు జరగవు. ఈ కారణంగానే మీ బామ్మ ఎప్పుడు నీటిని పట్టుకున్నాక శుభ్రపరిచిన బిందెకి విభూతి, కుంకుమ రాసి ఒక పువ్వు పెట్టి అందులో రాత్రంతా నీటిని నిల్వ ఉంచాలి అని చెప్తుండేది. అవునా కాదా? సంప్రదాయ కుటుంబాల్లో కదా. తర్వాతి రోజు ఉదయమే ఆ నీటిని తాగాలి. కుళాయి నుంచి పట్టిన వెంటనే తాగకూడదు. ఆ నీటిలో ఎన్నో రకాల జ్ఞాపకాలుంటాయి. బాగా సంప్రదాయ ఇళ్లల్లో ప్రతిరోజు నీటి కుండకు పూజ చేస్తారు. అవును, నీటిని పట్టిన వెంటనే తాగేవారు కాదు, దానిని నిల్వ చేసి అది కూడబెట్టుకున్న చెడునంతటిని దానంతటదే సరిచేసుకుని మీరు తాగడానికి అనువుగా మారడానికి తగిన సమయం ఇవ్వాలి. నీటి విషయంలో ఈ శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి. 72% నీరే అంటే ఫస్ట్ క్లాస్ కదా, పాస్ మార్కుల కంటే ఎక్కువ మరి. కడుపు ఖాళీగా ఉండటం, ఆకలితో ఉండటం అనేవి రెండు వేర్వేరు విషయాలు. ఆకలిగా ఉంది అంటే మీ శక్తి తగ్గుతోంది అని, కానీ కడుపు ఖాళీగా ఉండటం మంచిదే. యోగ శాస్త్రంలో ఈరోజు ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తోంది. కానీ మేము అనుభవంతో తెలుసుకునేదాన్ని $1,000,000,000 ఖర్చు చేసి తెలుసుకుంటారు. ఎందుకంటే పరిశోధన అంటే $200,000,000 వెచ్చించామని చూస్తారు, అది అంతే. మీ శరీరం ఇంకా మెదడు మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఉత్తమంగా పనిచేస్తాయి. అందుకని మేము ఎంత తిన్నా మా కడుపు ఎప్పుడు 2-2.5 గంటల్లోపు ఖాళీ అయ్యేలా చూసుకుంటాం. అందువల్ల మేము ఎప్పుడూ ఆకలితోనే నిద్రపోతాం. అందరూ అలా నిద్రపోలేము అనుకుంటారు, అలా నిద్రపోగలరు. కనుక యోగాలు కనీసం 8 గంటల వ్యవధి మంచిది అని చెప్తాం. భోజనానికి మధ్య 8 గంటల వ్యవధి ఖచ్చితంగా ఉండాలి. మీరిలా చేస్తే కనుక మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా అందులో కనీసం 50% 6 వారాల్లో మాయమవడం మీరే చూస్తారు.